హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీ థాట్స్. ఈరోజు హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు కందిపప్పు, అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు, తర్వాత ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి. మూడు ఈక్వల్ రేషియోస్లో వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండించుల దాల్చిన చెక్క, ఓ ముప్పావు కప్పు వరకు ధనియాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలండి. మంట అసలు పెంచకూడదు. ఇది ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ముప్పావు కప్పు ఎండుమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి. మనం వేసుకునే దినుసులన్నీ అసలు మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వేగినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదే ఈ ఆకులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో వేసుకుని మనం ఈ దినుసులు అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఐదర్ ప్లేట్లో కానీ లేకపోతే ఇలా బౌల్లో కానీ వేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని ఎయిర్ టైట్గా ఉండే బాక్సుల్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే అట్లీస్ట్ 5 to 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మామూలు మనం బయట నుంచి తీసుకొచ్చే సాంబార్ పొడి ఎలా యూస్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే వేసుకుని ఎంచక్క సాంబార్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.